నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. పేషెన్స్ అన్నది కష్టంగానే ఉంటుంది, ఓపికతో ఉండడం కష్టమే, కానీ దాని నుంచి వచ్చే ఫలితాలు మాత్రం చాలా బాగుంటుంది. పేషెన్స్ వెయిట్ చేయగలగాలి దేనికైనా అన్నది. అంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, వచ్చేయాలి త్వరగా, ఇంకెన్ని రోజులు చదవాలి, ఇలా కాదు. ఓపికతో మనం చేయాల్సిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి, రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, రైట్ ప్రాపర్గా వెళ్ళాలి. ఆ పేషెన్స్ అనేటటువంటిది ఉండగలగాలి. ఎస్పెషల్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా నెససరీ, ఇన్ జనరల్ లైఫ్లో కూడా ఇంపార్టెంట్. బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, ఉండాల్సిన క్వాలిటీ. సరే, ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఫిస్కల్ స్టిమ్యులస్కి సంబంధించి, ఆర్థిక ఉద్దీపనకి సంబంధించి. ఆర్థిక ఉద్దీపన అంటే మ్యాసివ్గా గవర్నమెంట్ అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వీటన్నిటిలో డెవలప్ అయ్యే విధంగా చూడడమా, దాన్ని ఆర్థిక ఉద్దీపన అని అంటామా? లేదా అఫర్మేటివ్ యాక్షన్, గవర్నమెంట్ అనేది ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడం కోసం తీసుకునేదా? లేదా ఫిస్కల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి ఫుడ్ ప్రొడక్షన్ కోసం తీసుకున్న మెజర్సా? లేదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం తీసుకున్న మెజర్సా? ఏది? గవర్నమెంట్ ఎకనామిక్ యాక్టివిటీని పెంచడం కోసం తీసుకునే చర్యల్ని ఫిస్కల్ స్టిమ్యులస్ అని పిలుస్తాము. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో ఆన్సర్ బి. నెక్స్ట్ చూడండి, అగ్ని 5 మిజైల్కి సంబంధించి. మనం నిన్న చదువుకుంది అగ్ని P అంటే అగ్ని ప్రైమ్ మిజైల్. ఇక్కడ మనం అడుగుతుంది అగ్ని 5కి సంబంధించి ఏది తప్పో చెప్పాలి, ఏది ఇన్కరెక్టో చెప్పాలి. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ సర్ఫేస్ టు ఎయిర్ బ్యాలిస్టిక్ మిజైల్. దీన్ని DRDO డెవలప్ చేసింది. ఈ మిజైల్ సిస్టమ్ అనేటటువంటిది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేశారు. నన్ ఆఫ్ ది అబవ్. వీటిలో ఏది ఆన్సర్ అవుతుంది? నన్ ఆఫ్ ది అబవ్, ఎందుకంటే ఆ మూడు కరెక్టే. ఇంటర్ కాంటినెంటల్ మిజైల్ ఇది, DRDOనే డెవలప్ చేసింది, IGMDP కింద డెవలప్ చేశాము. సో అందువల్ల ఆన్సర్ D అవుతుంది. సరే, మన ఫస్ట్ ఇష్యూ డ్రోన్స్, ఫ్లయింగ్ టాయ్స్, ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లోని రజౌరీ డిస్ట్రిక్ట్ ఇక్కడ బ్యాన్ చేశారు. సెక్షన్ 144 విధించి గవర్నమెంట్ పర్మిషన్ అనేటటువంటిది లేకుండా ఇక్కడ డ్రోన్స్ కానీ వీటిని ఫ్లై చేయకూడదు అని చెప్పారు. సో ఈ కంటెక్స్లో మనకి LOC, రజౌరీ అనే డిస్ట్రిక్ట్ LOCకి దగ్గరలో ఉంది, అది మనం గుర్తుంచుకోవాలి. సెక్షన్ 124 CPC కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది రెగ్యులేషన్స్ చేపట్టచ్చు. స్టోరేజ్, సేల్, పొసెషన్, యూజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, డ్రోన్స్కి వీటికి సంబంధించిన వాటిని బ్యాన్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. వీటిని ఎవరన్నా ధిక్కరిస్తే పనిష్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. మనకి గవర్నమెంట్ డ్రోన్స్ ఉంటాయి ల్యాండ్ సర్వే చేపట్టడానికి, వీటికి అవి చేపట్టచ్చు. కాకపోతే ప్రయర్ పర్మిషన్ ముందుగా చెప్పి ఈ టైంలో మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామని ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. మిగిలిన ఇండివిజువల్స్ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మళ్ళీ తీసుకోవచ్చు అన్నారు. సో ఈ విధంగా మనం ఏం చేద్దామంటే అసలు ఈ డ్రోన్స్ ఎలా వచ్చాయి, ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి, ఏంటి అది నేర్చేసుకుందామా? దీనికి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేశాను. ఈ వీడియో అయిపోగానే అది అప్లోడ్ అవుతుంది, అది ఒకసారి చూసుకోండి, సరేనా? నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి. రీసెంట్గా మనకి సెకండ్ కోవిడ్ వేవ్ తర్వాత ఫిస్కల్ స్టిమ్యులస్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్థిక ఉద్దీపన నేతృత్వంలో ఫిస్కల్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసింది. కానీ ఈ ఫిస్కల్ స్టిమ్యులస్లో ఉండేటటువంటి ఓవరాల్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? మీకు లోన్స్ ఇస్తాము, క్రెడిట్ గ్యారంటీ ఇస్తాము. అంటే గవర్నమెంట్ స్పెండింగ్, మనకి ఫిస్కల్ స్టిమ్యులస్ రెండు రకాలుగా ఉండొచ్చండి చూడండి. ట్యాక్స్ అనేటటువంటి దాన్ని కట్ డౌన్ చేయడం, గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచడం. ఇక్కడ ఏమంటున్నారు, మేము మీకు ఈజీగా లోన్స్ వచ్చేలాగా చేస్తాము, దాంతో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటున్నారు. కానీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ వాటిని ఏవి ప్రపోజ్ చేయలేదు. సో ఆ కంటెక్స్లో ఆల్రెడీ గ్లోబల్ ఎకానమీ, కార్టూన్ చూడండి, కరోనా వైరస్లు అనేవి ఈ గ్లోబల్ ఎకానమీ మునిగిపోయేలాగా చేస్తున్నాయన్న ఉద్దేశంతో ఈ కార్టూన్ వచ్చింది. అంటే గ్లోబల్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అన్ని కంట్రీస్ యొక్క ఎకానమీ అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచకుండా ఇలాగ మీకు లోన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ నిన్న అనౌన్స్ చేసినటువంటి 6.29 లక్షల కోట్లు అనేది ఏం గవర్నమెంట్ ఇవ్వట్లేదండి. టూరిస్ట్ కంపెనీస్ మీకు ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బులు ఇప్పిస్తాము, ఇలా మనీ ఇప్పిస్తాము అని చెప్తుందే తప్ప మనీ అనేటటువంటిది స్పెండ్ చేసేదానికి తక్కువ ప్రొవిజన్స్ దీంట్లో ఉన్నాయి. గవర్నమెంట్ స్పెండింగ్ అనేటటువంటిది పెరగకుండా ఇలా చేస్తే మనకి త్వరగా ఎకనామిక్ గ్రోత్ అనేది, ఎకనామిక్ రికవరీ అవ్వకపోవచ్చు, అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచుకోగలగాలి. ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది బూస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని వచ్చింది. ఈ సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ బిల్ అనేటటువంటిది దేన్ని ప్రపోజ్ చేసింది? మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేటటువంటిది ఉంది. ఆ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేటటువంటిది మూవీస్కి సంబంధించి సర్టిఫై చేస్తుంది. ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించింది, దాంట్లో ఏమైనా సీన్స్ని కట్ చేయాలా, ఇవన్నీ కూడా చూస్తుంది. అయితే ఇది తీసుకొని వచ్చినటువంటి వాటికి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దానికోసం ఇంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేట్ అపలేట్ బాడీ, దీనికి సంబంధించినటువంటి అపలేట్ బాడీ ఉండేది. ఇప్పుడు ఆ అపలేట్ బాడీని తీసేశారు. అంటే ఏమిటి దాని మీనింగ్? దీని మీద ఏదైనా ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళాలంతే. అపీల్ చేసుకునే బాడీని తీసేయడం జరిగింది, ఆ ట్రిబ్యునల్ని తీసేయడం జరిగిందనమాట. సరే, అది అలా ఉండగా ఇప్పుడేం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేటటువంటి సర్టిఫై చేసిన తర్వాత కూడా ఆ పర్టికులర్ మూవీని వాటిని గవర్నమెంట్ అనేటటువంటిది మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పచ్చు, రీసర్టిఫై చేయమని చెప్పచ్చు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మనం చూస్తే చాలా మూవీస్ అనేటటువంటివి, మూవీస్ అనేవి సోషల్ రిఫ్లెక్షనేనా, సొసైటల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి మూవీస్ అనేటటువంటివి. సో ఇటువంటి టైంలో మరి మూవీస్ యొక్క ఫ్రీడమ్ని కర్టైల్ చేయడం అనేటటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్టైల్ చేసినట్టే. సో ఆ కంటెక్స్లో ఈ విధంగా చట్టాలు అనేటటువంటివి తీసుకొని వస్తే అది ఎంతవరకు ఇప్పుడున్న డెమోక్రసీకి అనుబద్ధంగా ఉంటాయి? మనకి ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఎం శంకరప్ప కేసు అనేటటువంటిది ఉంది. ఈ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఎం శంకరప్ప కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అనేటటువంటిది? ఇదిగో దీంట్లో ఈ పర్టికులర్ చట్టంలో సెక్షన్ 6 అనేటటువంటిది, అది కాన్స్టిట్యూషన్ యొక్క విలువలకు విరుద్ధం అన్నారు. సెక్షన్ 6 ఏం చెప్పింది? అప్పట్లో ఉన్నది సెక్షన్ 6(1) అన్నది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది మళ్ళీ రీసర్టిఫై చేయొచ్చు అన్నది. సో అప్పుడు అలా చెప్పినప్పుడు మీరు ఏమనలేదు కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని రావడము అంటే ఆ కేసులో చెప్పిన జడ్జిమెంట్కి విరుద్ధంగా వెళ్తున్నట్టే కదా అన్నది ఇక్కడ. సో దీంట్లో మనం ఏదైనా మెయిన్స్ ఆన్సర్ కానీ అలా రాసేటప్పుడు ఈ కేసు రాసుకోగలగాలి. కేఎం శంకరప్ప కేసు అన్నటువంటి దాంట్లో రూల్ ఆఫ్ లాకి అగెయినెస్ట్ ఇది. ఒకసారి ఏదైతే రెగ్యులేటరీ బాడీ అన్నారో అది సర్టిఫై చేసింది, మళ్ళీ మీరు చేస్తే ఎట్లా? బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్కి ఇది విరుద్ధం అన్నారు. మరి ఇటువంటి టైంలో ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ని సర్టిఫై చేయాలి? మనకు తెలుసు కొన్ని ఫిల్మ్స్ అనేటటువంటివి ఇవి వద్దు అని చెప్పి ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటారు, ఇలాగా ఉంటాయి. సో అటువంటి టైంలో డిస్క్రిషన్ ఆఫ్ ది వ్యూవర్ కంటే కూడా, చూసే వాళ్ళ డిస్క్రిషన్ కంటే కూడా మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయని ఇలాగా వివిధ రకాల గ్రూప్స్ ఈవెన్ గవర్నమెంట్ అనేటటువంటి చేయడం ఎంతవరకు ఆ క్రియేటివిటీకి వీటికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఇక్కడ చూడాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. 1991లో లిబరలైజేషన్ పాలసీ తీసుకొచ్చాం కదా, ఇప్పటికీ ఏమిటి, అప్పటి నుంచి ఇప్పటికి ఏం నేర్చుకోవచ్చు అన్నది. సో ఎల్పిజి రిఫార్మ్స్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే, 1991లో అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, మేమేమి సడన్గా తీసుకొని రాలేదు. ఆ ఎల్పిజి రిఫార్మ్స్కి ముందే మాంటెక్సింగ్ డాక్యుమెంట్ అనేవాళ్ళు, డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేశాము. ఆ తర్వాత కూడా మనకి అప్పుడున్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ వీళ్ళు ఎన్నో రోజులుగా డిస్కస్ చేసిన వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. సడన్ రిఫార్మ్స్ కాదవి, అందుకే వాటిని గ్రాడ్యువల్ రిఫార్మ్స్, దానికి టైం పట్టింది. ఆ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్కి వీటన్నిటికీ టైం అనేటటువంటిది పట్టింది. అప్పుడు తీసుకువచ్చిన రిఫార్మ్స్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిలో ఫ్యాక్టర్ రిఫార్మ్స్, అంటే ల్యాండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ల్యాండ్ లేబర్ ఇవేనా. సో ఫ్యాక్టర్ రిఫార్మ్స్ అంటారు, ఫ్యాక్టర్ రిఫార్మ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఫినాన్షియల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్, ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో వాటి మీద గవర్నమెంట్ అనేటటువంటిది ఫోకస్ చేయాలి, అదొకటో విషయం. రెండోది, ఎప్పుడైనా కన్సల్టేషన్స్ ద్వారా గ్రాడ్యువల్గా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అవి సస్టైనబుల్గా డ్యూరబుల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫామ్ చట్టాలు అన్నారు, వాటిలో మంచివి అయి ఉండొచ్చు, కానీ వాటిని గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేసి కన్సల్టేషన్స్ చేపట్టకపోవడం వల్ల ప్రొటెస్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఏ విధంగా గ్రాడ్యువల్ ఇంక్రిమెంటల్ రిఫార్మ్స్, కొన్నిసార్లు రాడికల్ రిఫార్మ్స్ కావాలి, కానీ ఎక్కడ గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కావాలన్నది మనం చూడాలి అని చెప్తున్నారు. మనం ఏం చేద్దామంటే, చూడండి ఎల్పిజి రిఫార్మ్స్ మీద 1 అవర్ వీడియో ఒకటి మనం చేసాం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి. దాని సందర్భంగా ఇయర్ దీని మీద నాకు తెలిసి కంపల్సరీగా అటు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియో చూస్తారా? ఏం లేదండి, మన ఛానల్కి వెళ్ళి ఎకానమీ, మనకు ప్లేలిస్టులు ఉంటాయి, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, అలాగా. వాటిలో ఎకానమీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇది కనిపిస్తుంది, ఎల్పిజీ రిఫార్మ్స్ అని. అది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గవర్నాన్స్. గవర్నాన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. రీఇమాజినింగ్ ది ఎగ్జామినేషన్స్ అంటున్నాం. అంటే ఎగ్జామ్స్ ప్రాసెస్ కానీ ఇది ఏదైతే ఉందో దాన్ని రీఇమాజిన్ అంటున్నారు. అంటే వాటిని ఏ విధంగా మనం చూడాలి అన్న దృష్టిలో అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, కోవిడ్ టైంలో చాలా ఎగ్జామ్స్ అనేటటువంటివి పోస్ట్పోన్ అయ్యాయి, కొన్ని ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసేసి ఆటో ప్రమోట్ చేశారు. కానీ ఎగ్జామ్స్ అనేటటువంటిది స్టూడెంట్స్ని ఎవాల్యుయేట్ చేసేందుకే కదా ఉంది. ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగితేనే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది ఇవన్నీ మనకు తెలుస్తుంది. సో ఈ కంటెక్స్లో ఇప్పుడున్నటువంటి టైంలో ఎగ్జామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేసేలాగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు డిజిటల్ మోడ్ అన్నారు. డిజిటల్ మోడ్లో ఎంతవరకు అవైలబుల్గా ఉన్నాయి రీసోర్స్ అనేటటువంటివి? ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ చూసుకోగలగాలి. ఎగ్జామ్స్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం బదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా మనకు దగ్గర, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ భారత్, సర్వశిక్ష అభియాన్, వీటి కింద ఉంది కదా. సో వాటిని ఇంకా ఏ విధంగా గేరప్ చేసుకోవాలి, ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, మిక్స్డ్ మోడ్, ఇలాగ చూసుకోవాలి, చూడాలి. మనకి ఎగ్జామ్ అనేది జస్ట్ చదివామా పాస్ అయ్యామా అని కాదు, సో ఆ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఫినిష్ చేసామా లేదా అని. సో ఈ కంటెక్స్లో COVID-19 టైంలో ఎగ్జామ్ అన్నది ఈ 2 మార్కులు వచ్చాయా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసావా, ఇలా కాకుండా ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్ ప్రాసెస్ అనేటటువంటిది ఉండాలి, అది మనం చూసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేదాన్ని ప్రపోజ్ చేసింది. దాని కింద ఫార్మర్స్ డేటాబేస్ తీసుకొని రావాలి అని, వివిధ రకాలైనటువంటి రీటైల్ ఏజెంట్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, పతాంజలి ఇలాంటి వాటన్నిటితో కలిపి పైలట్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకొని రావాలి, ఫార్మర్స్ యొక్క ప్రోడక్ట్స్ని సేల్ చేయాలని, ఇలాగా వీటన్నిటి కోసం అని చెప్పేసి మెజర్స్ తీసుకుంటాము అన్నారు. అయితే దానికి సంబంధించి ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ని ఫార్మర్ గ్రూప్స్ అనేవి క్రిటిసైజ్ చేశాయి. ఇప్పుడు మీరు డిజిటల్ ఎకోసిస్టమ్ తీసుకొని వస్తున్నాం అంటున్నారు, బాగుంది. కానీ ఆ డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటే బాగుంటుంది, కార్పొరేట్ చేతుల్లో ఉంటే కాదు. ఆ డిజిటల్ సిస్టంలో ఫార్మర్స్ డేటాబేస్ ఉండనివ్వండి, ఫార్మర్సే ప్రొడ్యూస్ ఎంత ఉందని అంతా పెట్టండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ డిజిటైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి, సో అదంతా కూడా మీరు మెయింటైన్ చేయండి. వేరే వాళ్ళకి ఇస్తే దాంట్లో ఎక్స్క్లూషన్స్ రావచ్చు ల్యాండ్ రికార్డ్స్లో, అదేవిధంగా యాక్చువల్ కల్టివేటర్స్ ఎవరు వీళ్ళు అన్న దాంతో ప్రాబ్లం రావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ మిస్మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎక్స్క్లూజన్ జరగచ్చు కొంతమందిది, డేటా ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, ఫార్మర్స్ కన్సెంట్ లేకుండా డేటా వాడుకుంటే ఎలాగా, ఇలా కార్పొరేట్ దగ్గర డేటా ఉంటే వేరేలా ఉంటుంది, గవర్నమెంట్ ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తే వేరేలా ఉంటుంది. సో సెకండ్ది అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేసేలా ఉంటే ఓకే, బట్ ఈ కార్పొరేటీకరణ మాత్రం వద్దు అన్నట్టుగా కొన్ని ఫార్మర్ గ్రూప్స్ అనేటటువంటివి గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఈ కన్సల్టేషన్ పేపర్ మీద వాళ్ళ యొక్క కన్సర్న్స్ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ అనేటటువంటిది NDMA అనేది ఎక్స్గ్రేషియాను ఫిక్స్ చేయాలి అని చెప్పింది. అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏముందంటే COVID-19తో చాలామంది చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ నిర్వాసితులయ్యారు, కొంతమంది ఓన్లీ ఆ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తే చనిపోయారు అనుకుందాం. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్గా ఉండాలి కదా. మీకు 6 వారాలు డెడ్లైన్ ఇస్తున్నాము. అసలైతే NDMA వాలంటరీగా ఇలాంటి గైడ్లైన్స్ చేపట్టాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది వాలంటరీగా ఇవన్నీ చేపట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు అసలు కోవిడ్కి సంబంధించిన కంపెన్సేషన్ మీద 1 year అవుతుంటే ఏ విధమైన గైడ్లైన్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఏంటి అన్నట్టుగా అడిగారు. అయితే సెంటర్ అంది, ఇదిగోండి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైనా అయితే మేము ఎక్స్గ్రేషియా ప్రకటించేదానికి ఉంది, కానీ ఇప్పుడు దీనికి సంబంధించి మేము ఏ విధంగా చేయగలం చెప్పండి. ఇది ఒక కంటిన్యూస్ డిజాస్టర్, ఇప్పుడే కాదు ఇంకా జరుగుతూ ఉంటాయి. సుమారుగా 4 లక్షల మంది చనిపోయారు. మరి 4 లక్షల మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినా సరే ఎంత అవుతుంది, ఒక్కొక్కరికి 4 లక్షలు అనేటటువంటిది ఇవ్వాలి అంటే ఏ విధంగా సరిపోతుంది, మాకు అసలు ఉన్న రీసోర్సెసే తక్కువ. ఆ రీసోర్సెస్ని ఇప్పుడున్నటువంటి టైంలో ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఆ మనీని మేము హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికో, కొన్ని ప్రోగ్రామ్స్ కోవిడ్ నుంచి బయటికి రావడానికి తీసుకొని రావడానికి ఉపయోగిస్తాము. సో ఆ ప్రయారిటైజ్ చేసుకోగలుగుతాం స్పెండింగ్ని, ఇప్పుడు ఇవ్వలేము అన్నారు. మీరేం చేస్తారో మాకు తెలీదు, ఎన్డీఎంఏ మీ ఇష్టం, ఎక్స్గ్రేషియా ఎంత ఫిక్స్ చేసుకుంటుంది ఏంటి అన్నది మీ ఇష్టం, కానీ అది స్టాట్యూటరీ డ్యూటీ. ఎందుకని స్టాట్యూటరీ డ్యూటీ? ఈ COVID-19 అనేటటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము అనే దాని కింద ఒక నోటిఫైడ్ డిజాస్టర్గా తీసుకొచ్చారు. ఈ నోటిఫైడ్ డిజాస్టర్ అన్నప్పుడు దానికి కంపెన్సేషన్ అనేటటువంటి చెల్లించాలి. దేని నుంచి కంపెన్సేషన్ అనేటటువంటిది వస్తుంది? మనకి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఫండ్స్ అనేటటువంటివి ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని, ఇలాగ కొన్ని ఫండ్స్ అనేటటువంటివి ఉంటాయి. వీటి నుంచి మనీ అనేటటువంటిది అందించవచ్చు కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ ఆర్టికల్ కూడా ఇందాక మనం చదివిన దానికి సంబంధించి జ్యుడిషియరీ అన్నటువంటిది పాండమిక్ హిట్ టైంలో ఏ విధంగా వర్కర్స్, ఫ్యామిలీస్, వాళ్ళకి సంబంధించి అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అన్నమాట. ఇందాక అన్నట్టు రిలీఫ్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అన్నది ఒక పాయింట్ అయితే, రెండోది మైగ్రెంట్స్కి సంబంధించిన డేటాబేస్ ఏది అని అడగడము, మూడోది ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ సెక్యూరిటీ కోసం 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నారు కదా, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ అన్నారు ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో ఇంప్లిమెంట్ చేస్తాం 2020లో, కానీ అప్పుడు చేయలేదు. ఇప్పుడన్నా చేయండి అని జూలై 31కి డెడ్లైన్గా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కోర్ట్ యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. రీసెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా ఉన్నదానికి, లాస్ట్ కొన్ని వీక్స్గా ఉన్నదానికి తేడా ఉందా లేదా? కోర్ట్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి. జ్యుడిషియరీ ఎప్పుడు కూడా, అంటే జ్యుడిషియరీ ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ని అపోజ్ చేయాలన్నది కాదు, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది చేయనప్పుడు తను చేయాల్సిన పని, లేదా చేస్తున్నది కరెక్ట్గా లేనప్పుడు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో జ్యుడిషియరీ ఉండాలి. అందుకే కదా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టార్ అని పిలుస్తాం జ్యుడిషియరీని, రైట్? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది వాళ్ళు 27 సభ్యులు ఉండేటటువంటి గ్రూపింగ్ అనమాట. 27 సభ్యుల గ్రూపింగ్ అనేటటువంటిది యూరప్లోకి, యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే పాస్పోర్ట్స్ అనేటటువంటి ఇష్యూ చేస్తుంది కదా, వాటికి సంబంధించి గ్రీన్ పాసెస్ అనేది ఇష్యూ చేసింది. గ్రీన్ పాస్ అంటే ఏంటి? ఎవరైతే వ్యాక్సిన్ తీసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే అనుమతి అన్నట్టుగా అనమాట. అయితే ఏ వ్యాక్సిన్స్ని తీసుకోవాలి? ఒకే వ్యాక్సిన్ కాదు కదా, వివిధ దేశాలు వివిధ రకాల వ్యాక్సిన్స్ని వాడుకుంటున్నాయి. సో ఆ టైంలో మన ఇండియాలో వాడేటటువంటివి ఏంటి? కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి, ఇవేనా? మరి ఈ మూడింటిని కూడా వాళ్ళ లిస్టులో చేర్చలేదు. అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఆ దేశాల్లోకి అనుమతి లేనట్టేనా? ఆఫ్రికాలో చాలా దేశాలు కూడా వీటిని వాడుతున్నాయి, మరి వాటికి అనుమతి లేనట్టే కదా. అంటే మీరు డిస్క్రిమినేషన్ని, సరే అనుమతి ఎందుకు ఇవ్వలేదు మీరు వాటిని? ఆల్రెడీ WHO అనేటటువంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కోవిషీల్డ్కి పర్మిషన్ ఇచ్చింది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అని క్వశ్చన్ అనమాట. ఇది డిస్క్రిమినేటరీ పాలసీ, మీరు ఇలా చేస్తే మేము రిటాలియేటరీ మెజర్స్ తీసుకొని రావచ్చు, రెసిప్రోకల్ పాలసీస్ మేము తీసుకొని రావచ్చు అన్నారు. 9 దేశాలు కోవిషీల్డ్ని గుర్తించాయి, అయినా సరే మొత్తం గ్రూపింగ్ అనేటటువంటిది కోవిషీల్డ్ని ఈ పర్టికులర్ గ్రీన్ పాస్ కిందకి తీసుకొని రాలేదు. ఇటువంటి కంటెక్స్లో కోవాక్స్ అలయన్స్ వాటన్నిటిలోనూ మేము మా యొక్క కోవిషీల్డ్ వీటిని ఇస్తున్నాం కదా, మరి మీరు అనుమతి చేయరు అంటే ఏంటి దాని మీనింగ్? వ్యాక్సిన్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారా? డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మధ్య డిస్క్రిమినేషన్ చేస్తున్నారా? సో ఏంటిది అన్నట్టుగా మనం దీన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడే అనుకున్నామా గ్రీన్ పాస్ ట్రావెల్కి సంబంధించి వాళ్ళు అది స్టార్ట్ చేశారు, అయితే మన వ్యాక్సిన్ రికగ్నైజ్ చేయలేదని. 9 యూరోపియన్ దేశాలు అనేవి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అనేటటువంటి దానికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. బట్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే మన మీద ఇంకా ఉన్నాయి. ఈ గ్రీన్ పాస్ ఫెసిలిటీ అనేటటువంటి దాన్ని ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇండియా అనేది అడుగుతూ ఉంది దీన్ని మాకు కూడా ప్రొవైడ్ చేయాలి, మా యొక్క వ్యాక్సిన్ కూడా WHO రికగ్నైజ్ చేసింది అని మనం అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. భారత్నెట్ అనే ప్రాజెక్ట్కి సంబంధించి PPP మోడల్ని ఫాలో అవ్వాలి అని నిర్ణయించుకొని దానికి సంబంధించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే దానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ నెట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని 2011లో తీసుకొని వచ్చారు. ఈ భారత్ నెట్ అనే ప్రోగ్రాం కింద ఏం చేయాలి అని, అన్ని రూరల్ ఏరియాస్కి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కల్పించాలి, అన్నిటికీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కల్పించాలి అన్నారు. సో దానికి అనుగుణంగా ఇది తీసుకొని రావడం. ఇక్కడ చూడండి భారత్ నెట్ అనేటటువంటిది హర్ ఘర్ ఇంటర్నెట్ అంటే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలి అన్నట్టుగా. రూరల్ టెలికాం ప్రాజెక్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. గ్రామ పంచాయతీ అన్నిటినీ బ్రాడ్బ్యాండ్తో కనెక్ట్ చేయాలి అన్నదే, అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ దీంతో కనెక్ట్ చేయాలి అన్నది గోల్ అనమాట. ఈ కంటెక్స్లో 6 లక్షల విలేజెస్ని మేము 1000 రోజుల లోపల కవర్ చేస్తాం 2023 కల్లా. ఈ 6 లక్షల విలేజెస్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తాము అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడము. రీసెంట్గా డిజిటల్ ఇండియా కింద 19,000 కోట్ల రూపాయలని ఈచ్ విలేజ్కి భారత్ నెట్ని కల్పించడం కోసం ప్రైవేట్ సెక్టార్, ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసేదండి, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని ప్రైవేట్ ప్లేయర్స్ని దృష్టిలో తీసుకొని వాళ్ళతో సహా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నది. దీనికి సంబంధించి భారత్నెట్ పీపీపీ మోడల్లో 16 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి అని, 19,000 కోట్ల అడిషనల్ ఫండింగ్ని అందిస్తాము అని, దీనికి ఆల్రెడీ 2017లో కొంత మనీ అలొకేట్ చేస్తున్నామని, భారత్ నెట్ కింద అన్ని గ్రామ పంచాయత్స్ ఇన్హాబిటెడ్ విలేజెస్ అన్నిటినీ కూడా ఎక్స్పాండ్ చేయాలి, అన్నిట్లో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండేలాగా ఎక్స్పాన్షన్ తీసుకొని రావాలి. దానికోసం క్యాబినెట్ అనేటటువంటిది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎంతవరకు ఈ ఫండింగ్ అనేది కావాలి, ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కి ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం 2020లో ఇండియా అనేది 54% టూరిస్ట్ అరైవల్స్ పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా $4 ట్రిలియన్ జీడిపి అనేది ఈ COVID-19 కారణంగా టూరిజం పడిపోవడం వల్ల వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటటువంటి కొన్ని సంవత్సరాల్లో కూడా, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కూడా టూరిజం అంత గ్రో అవ్వకపోవచ్చు. ఇటువంటి కంటెక్స్లో ఆ సెక్టార్ చాలా జాబ్స్కి కారకం. సో ఈ కంటెక్స్లో జాబ్స్ అనేటటువంటివి ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అవి చూడాలి గవర్నమెంట్. ప్లస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గవర్నమెంట్స్ అనేటటువంటిది మళ్ళీ ఈ కొన్ని ప్రోటోకాల్స్ అనేవి తీసుకొని వచ్చి, క్వారంటైన్స్ కానీ ఏవైనా ప్రోటోకాల్స్ అనేవి తీసుకొని వచ్చి టూరిజంకి వీటికి సంబంధించినటువంటి బ్యారియర్స్ని తగ్గించగలగాలి. బట్ టూరిజం సెక్టార్ అనేది వన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే వాటిలో మేజర్ సెక్టార్స్. సో దానివల్ల చాలా దేశాలు, ఇప్పుడు చూడండి శ్రీలంక కానీ మాల్దీవ్స్ కానీ ఇవి మేజర్లీ వాళ్ళ ఎకానమీ మొత్తం టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎస్పెషలీ ఫారెక్స్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటివి చాలా నష్టపోయాయి. ఈ టైంలో ఏ విధంగా డొమెస్టిక్ టూరిజంని బూస్ట్ చేసుకోగలగాలి, ఒకవేళ ఇంటర్నేషనల్ టూరిజం ఉండాలి అంటే దానికి ఏ విధంగా గైడ్లైన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చూడాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్ మరియు గవర్నెన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది రీసెంట్గా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. UDISE+ అంటాము. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే రిపోర్ట్ని 15 లక్షల స్కూల్స్ని ఇండియాలో స్టడీ చేసిన తర్వాత డేటాను రిలీజ్ చేసింది. దాని ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటంటే 22% స్కూల్స్లో మాత్రమే లాస్ట్ ఇయర్ అంటే 2020కి 22% స్కూల్స్కి మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. మరేం చేయాలి, ఏ విధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచాలి అన్నది ఇంపార్టెంట్. మనకి భారత్ నెట్ అనే ప్రోగ్రాం ఇందాకే చూసాం. భారత్ నెట్ అనేటటువంటి ప్రోగ్రాం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కోసమేనా, అలాంటి వాటిని పెంచాలి. మరి పవర్ సప్లై చాలా స్కూల్స్లో ప్రాబ్లంగా ఉంది, సోలార్ పవర్ వీటిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ డివైడ్స్, ఈ 21st సెంచరీ అనేటటువంటిది డిజిటల్ ఎరా. మరి కొంతమందికి మాత్రమే డిజిటల్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటే మిగిలిన వాళ్ళకి డిజిటల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి రాదా. సో ఈ డిజిటల్ ఎరాని ఎంత బెటర్గా మనం యూటిలైజ్ చేసుకోగలగాలి, దానికి సంబంధించి అన్ని స్కూల్స్లోనూ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కల్పించడం, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొని రావడం. లెట్స్ ఇప్పుడు కంప్యూటర్స్ వీటికి ఫండింగ్ లేదు, మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది, దాని కింద చూడండి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. అంటే మన దగ్గర విల్ పవర్ ఉండాలే కానీ కన్స్ట్రెయింట్స్ అనేవి పోతాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నెన్స్కి సంబంధించింది. రీసెంట్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వాటర్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. మన రెండు రాష్ట్రాల మధ్యలో మేజర్లీ గోదావరి రివర్, కృష్ణా రివర్, పెన్నా రివర్, ఇలా కొన్ని రివర్స్ అనేటటువంటి మేజర్ రివర్స్ షేర్ అనేది చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో కృష్ణా రివర్ అనేది ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకునే క్యాపబిలిటీ, దాని మీద ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్ట్, ఇవన్నీ కృష్ణా రివర్ మీదే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే తెలంగాణ అనేటటువంటిది సఫిషియంట్ లెవెల్లో వాటర్ లేకున్నా సరే దాన్ని పవర్ జనరేషన్ కని వాడుకుంటుంది. దీనివల్ల ఆ పర్టికులర్ రిజర్వాయర్స్ నుంచి ఇప్పుడు మేము మా ఫార్మర్స్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఆల్రెడీ పంటలు వేసే టైం అయింది, ఏం సమాధానం చెప్పుకోవాలి? సో అందుకోసం వాటర్ని వదలాలి అని, లేదు మా పవర్ మేము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, మేమేమి 1 లీటర్ కూడా ఎక్స్ట్రా వాటర్ వాడుకోము అన్నట్టుగా చెప్తున్నారు. అలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడంతో ఏపీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ వీళ్ళు మనకి 2 రాష్ట్రాల మధ్యలో ఏపీ రీఆర్గనైజేషన్ చట్టము అన్న దాని కింద ఇలా వాటర్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు వాటిని డీల్ చేయడానికి జల్ శక్తి మినిస్ట్రీ యొక్క నేతృత్వంలో వాటర్ కమిషన్ అనేది ఉంది. సో దానికి లెటర్ రాయడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్కిను లేఖ రాయడం జరిగింది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఓవరాల్గా ఏంటి అంటే ఈ రిజర్వాయర్స్ వీటిని క్లోజ్ చేసి అక్కడ ఏదైనా మళ్ళీ ప్రొటెస్ట్లు ఇవి జరిగే అవకాశం ఉంది, అందుకోసం ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ షేరింగ్, వాటర్ షేరింగ్ ఇలాంటి విషయాలు, ఎస్పెషలీ వాటర్ షేరింగ్ అనేది ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏరియాగానే ఉంది. ఇంకా ఆ ఇష్యూ రిజాల్వ్ కాలేదు. 6 సంవత్సరాలు అయింది స్టేట్ విడిపోయి, అయినా సరే ఆ ఇష్యూ ఇంకా ఫుల్గా రిజాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. పుదుచ్చేరి అనేటటువంటి యూనియన్ టెరిటరీకి ఫైనల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేశారని చెప్తున్నారు. మనకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 239A అనేటటువంటిది ఉంది. ఈ ఆర్టికల్ 239A కింద మన యూనియన్ టెరిటరీస్ వేటివేటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నది ఉంది అన్న డిస్కస్ చేశారు. ఢిల్లీ మరియు పుదుచ్చేరి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా యూనియన్ టెరిటరీ అనేది, దీనికిను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సరే, మరి పుదుచ్చేరి ఎక్కడుందో చూడండి. మన ఏపీలో యానాం అనేది, ఇటు తమిళనాడులో పుదుచ్చేరి, కరైకల్ అనేది, ఇటు కేరళలో మాహే, ఇలా 4 ప్రాంతాల్లో 4 అన్కనెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక పుదుచ్చేరి అనేదిగా స్టార్ట్ అయింది. ఇది ఎందుకు దీన్ని సపరేట్ యూనియన్ టెరిటరీగా చేయడము, కలిపేయచ్చు కదా. ఇది ఫ్రెంచ్ కొలోనియల్ పొజిషన్లో ఉన్నింది, 1962 వరకు ఫ్రెంచ్ వాళ్ళ చేతిలోనే ఉన్నింది. సో దాంట్లో ఉన్నటువంటి దానికున్న స్పెషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ని వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ 4 ప్రాంతాలని కలిపి ఒక యూనియన్ టెరిటరీగా చేశాం. మనకి 2 నెలల క్రితం ఎన్నికలు జరిగాయి, యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కాబట్టి. ఆ ఎన్నికల్లో గెలిచారు, ఎవరికి మెజారిటీ రాలేదు, కోయిలీషన్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తామన్నారు, కోయిలీషన్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. సరే, ఇప్పుడేం చెప్తున్నారంటే ఆ ఫామ్ చేయబడినటువంటి కోయిలీషన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సీఎం అపాయింట్ అయ్యారు, కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి కదా, వాళ్ళని డిలే చేశారు, ఇప్పుడు మళ్ళీ అపాయింట్ చేశారు. సో దాని మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు సీఎంఏ చూసుకోవడము అంతేనా? కానీ ఇప్పుడున్నటువంటి పాండమిక్ టైంలో అందరూ కోఆర్డినేషన్ ఉండాలి, అన్ని మినిస్ట్రీస్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉంటేనే బెటర్గా ఏదైనా చేయగలిగేది. సో అటువంటి సందర్భంలో లేట్ కాకుండా ఇప్పటికైనా అపాయింట్ అవ్వడం అన్నది ఇంపార్టెంటే, మంచిదే. కానీ ఈ టైంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ ఇలాంటి వాటన్నిటినీ, ఉన్న వాటిని ఎగ్జాక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, కొత్త వాటిని ఎలా తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా చూసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఉంది. మనకి 100 అర్బన్ ఏరియాస్ ఇనీషియల్గా సెలెక్ట్ చేసి వాటిలో ఎకనామిక్, సోషల్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండేలాగా చూడాలి అని చెప్పి వివిధ రకాల మెజర్స్ తీసుకున్నారు, అవునా కదా? స్మార్ట్ సిటీస్ మిషన్ అని పిలుస్తాం దాని. అందుకే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటి చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు, కోవిడ్ టైం మనం చూస్తున్నాము, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, అన్ని ఏరియాస్ వల్నరబులే. కానీ అర్బన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ డేంజర్ ఉంది. ఎందుకని? అర్బన్ ఏరియాస్ అనేటటువంటి వాటిలో మనకి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, రిస్క్ అనేది ఎక్కువ. ఇటువంటి సందర్భంలో పాండమిక్ టైంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దాని మీద ఫోకస్ చేయగలిగితేనే అర్బన్ ఏరియాస్ అనే పాండమిక్ ఫ్రీగా ఫ్యూచర్లో ఉండగలుగుతాము. కామన్ రీసోర్సెస్ని వాడుకోగలగాలి. రియల్ టైంలో ఇప్పుడు మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. స్మార్ట్ ఇండియా మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్ అన్న దాంట్లో దాన్ని యూజ్ చేసుకోగలగాలి సర్వీలియన్స్కి, వీటన్నిటికీ. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దానికి సంబంధించి అది స్ట్రెస్డ్ అసెట్స్ని రిజాల్వ్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది అన్నట్టుగా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది 2016లో తీసుకొని వచ్చాము. 2017 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఈ సందర్భంలో స్ట్రెస్డ్ అసెట్స్ అంటున్నాం అంటే బ్యాంక్స్ ఇవి ఇచ్చిన లోన్స్ ఏవైతే ఎన్పిఎస్గా మారాయో వాటిని డీల్ చేయడంలో ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఎంతవరకు సక్సెస్ అయింది అంటున్నారు. ఇక్కడ ఈ రెండు పదాలు గమనించండి, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ అంటున్నారు. బ్యాంక్రప్సీ అంటే ఏంటి? ఇంకా మేము పే చేయలేము అని వాళ్ళు చెప్పేయడం. ఇన్సాల్వెన్సీ అంటే ఇంకా ఫైనల్ స్టేజ్లోకి తీసుకొని వచ్చి రిజల్యూషన్ ఏమీ కాదు అనుకున్నప్పుడు ఆస్తులని లేదా వాళ్ళు జప్తు చేసుకొని లిక్విడేట్ చేసుకోవడం, ఆస్తుల్ని అమ్మేసేయడం, లిక్విడేట్ చేయడము. సో ఆ విధంగా మనకి జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఏంటి, ఐబీసీ అనే దాని కింద ఈ విధంగా ఏ ప్రాసెస్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇష్టం వచ్చినట్టుగా సేల్ చేయడం కాదు కదా. దానికోసం దీన్ని తీసుకొచ్చారు. అసలు ఐబీసీ అంటే ఏంటో, దాని ఫీచర్స్ ఏంటో, దానికి సంబంధించిన రీసెంట్ అనాలిసిస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. గమనించండి, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016, ఇంప్లిమెంటేషన్ 2017లో స్టార్ట్ అయింది. దీంట్లో స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్విక్గా రిజాల్వ్ చేయాలి అని, ఇండివిజువల్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, కార్పొరేట్స్ అన్నిటికీ కూడా ఈ ఐబీసీ అనే చట్టం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అప్లికేషన్, ఇదిగో రెండు రకాలుగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎన్సీఎల్టీ అంటారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనే దాని దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీయే ఇదిగోండి మేము చెల్లించలేకున్నామని చెప్పచ్చు. లేదా బ్యాంక్స్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆపరేషనల్ క్రెడిటార్స్ కానీ, అంటే వాళ్ళకి లోన్స్ ఇచ్చిన వాళ్ళు, రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు మాకు కట్టే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఎన్సీఎల్టీ దగ్గర కంప్లైంట్ చేసుకోవచ్చు. చేసుకోగానే దాన్ని ఏమన్నా రిజాల్వ్ చేయొచ్చా అంటే దీనికి ఏమన్నా వేరే ప్రాసెస్ ఏమన్నా చూసి మళ్ళీ కొద్దిగా లోన్స్ ఇచ్చో ఇంకొకటి ఇచ్చో ఏదన్నా దాన్ని రివైవ్ చేద్దామా అని చూస్తారు. లేదు అనుకుంటే ఫైనల్గా ఎన్సీఎల్టీ అనేటటువంటిది డెసిషన్ తీసుకొని వాటిని లిక్విడేట్ చేస్తుంది. చూడండి ప్రాసెస్ ఒకసారి. డిఫాల్ట్ జరగగానే వాళ్ళకి చెల్లించకపోతే ఇండివిజువల్స్ అని, కార్పొరేట్స్ అని రెండుగా డివైడ్ చేస్తాం. ఇండివిజువల్స్కి ఏమో డెట్ రికవరీ ట్రిబ్యునల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండివిజువల్స్కి సంబంధించి ఐబీసీ కింద ఉన్న ఆర్గనైజేషన్ పేరు డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్ కిందికి వెళ్తుంది. అదే ఈ మన కార్పొరేట్స్ అయితే ఎన్సీఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కిందికి వెళ్తుంది. అపీల్స్ తీసుకోగానే సో వాటిలో 30 + 15 రోజుల టైంలో వాటికి రిజల్యూషన్ ప్లాన్ అది ప్రిపేర్ చేయడానికి చూస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ రిజల్యూషన్ ప్లాన్ నచ్చలేదు, అప్పుడు డెట్ రికవరీ అపలేట్ ట్రిబ్యునల్ అని, నేషనల్ కంపెనీలో అపలేట్ ట్రిబ్యునల్ వాటికి వెళ్తాయి. అది కూడా నచ్చలేదు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఈ విధంగా మనకి అడ్జుడికేటింగ్ అథారిటీస్, ఇదేమో ప్రాసెస్ అన్నమాట జరుగుతుంది. సరే, ఇదంతా ప్రాసెస్ అంతా బాగుంది, కానీ ఇప్పుడు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు దీనికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తే ఈ ఎన్సీఎల్టీ ఇవి రీసెంట్గా కొన్ని రకాలైనటువంటి ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ని డీల్ చేశాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 100 కోట్లు లోన్ ఇచ్చిందండి. 100 కోట్లు లోన్ ఇచ్చిన కంపెనీకి తిరిగి 50 కోట్లే వచ్చింది. అంటే 100 crores వాళ్ళ యొక్క రికవరీ తక్కువగా ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లంగా మారింది. దీన్ని హెయిర్ కట్ అంటారు. ఆ మిగిలిన 50 కోట్లు ఏమవుతుంది, దానికి ఆ పర్టికులర్ బ్యాంక్కి హెయిర్ కట్ అవుతుంది. ఇది ఉండడం వల్ల ఏదో ఒక రికవరీ అనేటటువంటిది అవుతుంది కాబట్టి ఎన్పిఎస్ తగ్గుతున్నాయి, కానీ ఎక్కువ అమౌంట్ హెయిర్ కట్ అవ్వడం ప్రాబ్లంగా ఉంది. ఈ కంటెక్స్లో మనకి రీసెంట్గానే గవర్నమెంట్ అన్నది నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటారు, ఏఆర్సీ అని, నేషనల్ ఏఆర్సీ అనే దాన్ని ప్రపోజ్ చేసింది. మరి అది కూడా వస్తే ఈ ప్రాసెస్ రిజల్యూషన్ కానీ, ఆ అసెట్స్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం ఎన్ఏఆర్సీ అనేది కానీ, ఈ రెండింటినీ కంబైన్ చేస్తే ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎన్సీఎల్టీ అనే సంస్థ ఉంది, కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యాన్ పవర్ కానీ సరిగా లేకపోవడం, మళ్ళీ అవి కోర్టులకు వెళ్ళి డిలే అవ్వడం, ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎన్ఏఆర్సీ అనే లాంటి వాటిని తీసుకొని రావడము, ఐబీసీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, ఇలాంటివి చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి జిఎన్సిటీడీ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు. జిఎన్సిటీడీ అంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని చెప్తున్నాం. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చాం. దాంట్లో చెప్తున్న విషయాలు ఏంటి అంటే పవర్ అనేటటువంటిది అది డైరెక్ట్గా ఎన్నుకోబడ్డటువంటి బాడీ. చూడండి ఒకసారి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ చట్టము అంటున్నారు. రెట్రోగ్రేడ్ చట్టం అని ఎందుకు చెప్తున్నారంటే రెండు విషయాలు. ఒకటి ఎన్నికవ్వబడ్డటువంటి గవర్నమెంట్ కంటే కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఎలక్టెడ్ గవర్నమెంట్ కంటే కూడా అపాయింట్ చేయబడ్డటువంటి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఉండడము. రెండోది లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటి దాని యొక్క పవర్స్ అనేటటువంటివి కట్టేలు చేయడం. అంటే ఎలాగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ డే టు డే ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది రూల్స్ ప్రొసీజర్స్ అది ఎలా పనిచేయాలి వాటన్నిటికీ సంబంధించినటువంటి రూల్స్ ప్రొసీజర్స్ని కూడా పార్లమెంటే ఫార్ములేట్ చేస్తుందని, ఇలాగ మనకి కొన్ని మార్పులు అనేవి ఈ చట్టం కింద తీసుకొని వచ్చారు. దాంతో ఇక్కడ క్రిటిసిజం అనేది మొదలైంది. ఏమంటున్నారు ఇంతకో చూద్దాం. అసలు ఎందుకు ఇలా స్టార్ట్ అయింది? 2004లో అప్పుడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అంటాం. సో ఢిల్లీకి సంబంధించి లోక్పాల్ బిల్ ఏంటో నాకు చెప్పాలి, ముందే అది పాస్ చేయకముందే అన్నారు. సో ఆ తర్వాత నుంచి కూడా తర్వాత ఎన్నికలు జరగడము, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉండడము, ఢిల్లీ గవర్నమెంట్లో ఇంకొక పార్టీ ఉండడం, ఇలాగా కాంట్రవర్సీ అనేది వస్తూ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనేటటువంటిది మనకు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎప్పుడూ కూడా కొలాబరేటివ్ ఫెడరలిజం ఉండాలి, కన్ఫ్రంటేషనల్ ఫెడరలిజం కాదు కొలాబరేటివ్ ఫెడరలిజం ఉండాలి అన్నారు. ఆ కొలాబరేటివ్ ఫెడరలిజం ఉండాలి అని చెప్పారు, ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పారు. అయినా సరే మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొని రావడము, దీని ద్వారా అమెండ్మెంట్ తీసుకొని రావడం అంటే దానికి పవర్స్ లేనట్టే. అందుకే దాన్ని లేమ్ డక్ అసెంబ్లీ అంటున్నారు. లేమ్ డక్ అంటే పవర్లెస్ అని, పవర్లెస్ అసెంబ్లీగా అది మారింది అని. మనం ఏం చేయొచ్చు అంటే 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని మనం ఒక సిరీస్ చేసాం. దాంట్లో ఈ ఎన్సిటీ ఢిల్లీ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ అనే కేసు కూడా ఉంది, వీలైతే అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటీకి సంబంధించింది. రీసెంట్గా డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన వర్కర్స్ని స్ట్రైక్ చేయకూడదు అన్నట్టుగా డీబార్ చేశారు. ఎలాగా మనకి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని వచ్చారు. ఏం ఆర్డినెన్స్ అది? ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఈ యొక్క డిఫెన్స్ సర్వీసెస్ని ఎసెన్షియల్ సర్వీసెస్గా గుర్తించారు. ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? పార్లమెంట్ అనేది చట్టసభలో లేదు కాబట్టి ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి 76,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో. వాళ్ళందరూ జూలై 26న మేము స్ట్రైక్ చేస్తామని గవర్నమెంట్ చెప్పారు. ఆ సందర్భంలో అనమాట ఎందుకు చేస్తున్నారు ఇంతకీ? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. దీని కింద ఉండే 41 ఫ్యాక్టరీలని కలిపి 8 డిఫెన్స్ పిఎస్యూస్గా రీఆర్గనైజ్ చేస్తున్నాం అన్నారు. మరి వాటిలో మాకు జాబ్ కండిషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి క్లారిటీ లేదని చెప్పి స్ట్రైక్ అనేది మొదలు పెడతామని చెప్పారనమాట. ఈ ఆర్డినెన్స్ కింద డిఫెన్స్ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ తగ్గాలి, అందుకోసం ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి ఎవరన్నా స్ట్రైక్ చేస్తే వాళ్ళని తీసేయచ్చు, పనిష్మెంట్స్ విధించవచ్చు, ఫైన్స్ విధించవచ్చు, ఆ పవర్ని ఈ ఆర్డినెన్స్ అనేటటువంటిది కల్పించడం జరిగింది. మరి రైట్ టు స్ట్రైక్ అనేటటువంటిది ఫండమెంటల్ రైటేనా? రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైట్ అనేటటువంటిది ఎవరికి? అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ZyCoV-D అనేటటువంటి వ్యాక్సిన్కి DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ కావాలి అని వాళ్ళు అడిగారు. దీన్ని జైడస్ కెడైలియా అనేటటువంటి కంపెనీ దీన్ని తయారు చేసింది. ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అంటున్నాం. ప్లాస్మిడ్ అంటే ఏంటి? బ్యాక్టీరియాలో ఉండేటటువంటి సర్క్యులర్ DNAని ప్లాస్మిడ్ అంటాము. ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అంటే దాంట్లో ఒక జీన్ని, ఒక మన యొక్క స్పైక్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసే జీన్ని ప్లాస్మిడ్లో ఇంట్రడ్యూస్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్లో వ్యాక్సిన్స్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆ జీన్ అనేటటువంటి దాన్ని మార్పు చేసుకోవచ్చు. అంటే ఈవెన్ మ్యూటేషన్స్ వచ్చినా సరే సేమ్ టెక్నాలజీ అనేటటువంటిది వాడుకుంటూ ఉండొచ్చు. ఆ సందర్భంలో ఇది ఇంకొక దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? వరల్డ్లోనే దీనికి పర్మిషన్ కనుక ఇస్తే ఫస్ట్ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అవుతుంది కోవిడ్కి సంబంధించి. ప్లస్ మ్యూటేషన్స్కి ఇది ఎఫెక్టివ్. అడోలసెన్స్లో కూడా 12 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ మీద కూడా క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది మంచిదే అన్నట్టుగా తెలిసింది. అది దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. డెల్టా వేరియంట్ వీటికి ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకీ DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ, దాని కింద అది పర్మిషన్ ఇస్తే దాన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్, ఆర్బీఐ అనేటటువంటిది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేసింది. దాని కింద మనకి NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, నిరర్ధక ఆస్తులు అంట, ఆ నిరర్ధక ఆస్తుల విలువ అనేటటువంటిది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే లోన్ తీసుకొని 90 రోజుల్లోపు మొత్తము కానీ ఇంట్రెస్ట్ కానీ చెల్లించకపోతే, వాటన్నిటిలో ఏదైనా చెల్లించకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తారు. సో ఇక్కడ మనం చూస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అనేటటువంటిది ప్రస్తుతానికి ఉన్నటువంటి లెవెల్ నుంచి 9.8% పెరగచ్చు మార్చి 2022 అంతా బాగుంటాయి. వర్స్ట్ కేసులో 11.22%, అంటే మొత్తం ఇచ్చిన లోన్స్ 100 రూపాయలు అనుకుంటే 11 రూపాయలు తిరిగి రాదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా గుర్తించడం అలాగ ఉండొచ్చు. ఈ సందర్భంలో ఏం చేయాలి? ఆర్బీఐ అనేటటువంటిది ఈ ప్రాబ్లంని ఎదుర్కోవాలి, అవునా కాదా? సో ఆ సందర్భంలో ఆర్బీఐ అనేటటువంటిది ఈ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్లో పాలసీ సపోర్ట్ అనేది కంటిన్యూస్గా ఉండడము, ప్లస్ మనకి సైమల్టేనియస్గా బఫర్స్ ఉండాలి. ఆర్బీఐ దగ్గర బఫర్స్ ఉండాలి అంటే నష్టం వచ్చినా సరే క్యాపిటల్ మరియు లిక్విడ్ బఫర్స్ అనేవి ఉంటే ఈ విధంగా బఫర్ మెయింటైన్ చేసుకొని ఎన్పిఏస్ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఆ విధంగా చూసుకోవాలి. బట్ ఎన్పిఏస్ తగ్గే విధంగా చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో విల్ఫుల్ డిఫాల్ట్ కంటే కూడా కోవిడ్ వచ్చేలోపు ఎక్కువగా మరి వాళ్ళేం కావాలని ఎగరగొట్టట్లేదు, బిజినెస్లన్నీ నష్టపోతున్నాయి. ఈ సందర్భంలో ఎకనామిక్ రివైవల్ అనేటటువంటిది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్, అంతేనా కాదా? ఎకనామిక్ రివైవల్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవే ఇక్కడ యూజ్ అవుతాయి మనకి. మరి మన ఫైనల్ ఇష్యూ ఎకానమీ మరియు S&Tకి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ అనేటటువంటిది టెలికాం సెక్టార్లో ఉన్నటువంటి స్ట్రెస్ని రిలీవ్ చేయాలి అంటున్నారు. ఇండియాలో టెలికాం సెక్టార్ అనేది చాలా స్ట్రెస్లో ఉంది. ఈవెన్ COVID-19కి ముందే జియో వచ్చినప్పటి నుంచి హెవీగా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. దీంతో చాలా ఉండాల్సిన టెలికాం కంపెనీస్ అన్నీ కూడా మూతపడిపోయినాయి, కొన్ని మాత్రమే ఫంక్షనల్గా ఉన్నాయి. ఒలిగోపోలి అంట. ఒలిగోపోలి అంటే ఏంటి? కొన్ని మాత్రమే డామినెన్స్ని మార్కెట్లో ఉండడము. ఈ ఒలిగోపోలి అనేటటువంటిది టెలికాం సెక్టార్లో వచ్చేస్తూ ఉంది. ఈ సందర్భంగా టారిఫ్స్ అనేవి మరీ విపరీతంగా తగ్గించారు, ఓవర్ కాంపిటీషన్ అనేది అయింది. ఈ ఓవర్ కాంపిటీషన్ వల్ల చాలా టెలికాం కంపెనీస్ అనేటటువంటివి దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. మరి ఈ టైంలో ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎయిర్టెల్కి సంబంధించిన వ్యక్తి. సో ఎయిర్టెల్ అనేది టారిఫ్స్ని పెంచుతుంది, మేమేమి షై అవే అవ్వము, మేము సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా పెంచాల్సిందే. సో గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని కనీసం ముగ్గురైనా మార్కెట్లో ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే ఓన్లీ ఒక్కళ్ళే ఉంటే అది మొనోపోలీకి దారితీయచ్చు అని చెప్తూ వన్ వెబ్ అనే ఇనిషియేటివ్ గురించి చెప్పారు. అది మనం S&T కింద చదువుకోవాలి. వన్ వెబ్ అనే ఇనిషియేటివ్ ఏంటి ఇంతకీ? ఇక్కడ చూడండి, శాటిలైట్ ఇంటర్నెట్ అంటాము. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? ప్రస్తుతానికి మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా గ్రౌండ్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని మనం అందుకుంటున్నాము, అవునా కాదా? శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఆర్బిట్లో ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసి సిగ్నల్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసేలాగా లో అర్త్ ఆర్బిట్లో గనక మనం శాటిలైట్స్ని ప్లేస్ చేస్తే అప్పుడు దాని ద్వారా వచ్చే ఇంటర్నెట్ని శాటిలైట్ ఇంటర్నెట్ అంటాము. మరి వన్ వెబ్ అనేటటువంటిది 5 to 50 అంటున్నాం, అంటే ఇటు ఇక్కడ నుంచి 5 degrees ఇటు సైడ్, 5 degrees ఇటు సైడ్ మొదలుకొని 50 degrees లాటిట్యూడ్ వరకు ఇంటర్నెట్ సర్వీసెస్ని శాటిలైట్స్ ద్వారా ప్రొవైడ్ చేయగలిగే సర్వీస్ని 5 to 50 అంటున్నాం. సో ఈ విధంగా ప్రొవైడ్ చేయాలి అని ఎన్నో రకాలైనటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేశారు. మరి భారతీ ఎయిర్టెల్ అన్నది వన్ వెబ్ యొక్క స్పాన్సర్గా చెప్తారు. ఇదే కాకుండా ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ అనే కంపెనీ కూడా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం పోటీ పడుతుంది. శాటిలైట్ అనేది మనకి ఇంటి మీద డిష్ టీవీకి ఎలాగైతే యాంటెన్నా ఉంటుందో అలాగ ఉంటుందన్నమాట, అంతే. దాంతో సిగ్నల్ని సెండ్ చేస్తాం, సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటాం. ఆ విధంగా శాటిలైట్ ఇంటర్నెట్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. అగ్ని పి మిజైల్ని రీసెంట్గా టెస్ట్ చేశారు కదా, ఈ సందర్భంలో ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీ ఏంటి? న్యూక్లియర్ ట్రయాడ్ అనేది ఏ విధంగా డిటరెన్స్కి ఉపయోగపడుతుంది? న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటో రాశారు. న్యూక్లియర్ పాలసీ గురించి బ్రీఫ్గా రాసి ఏ విధంగా న్యూక్లియర్ యంత్రాలు ఏ విధంగా న్యూక్లియర్ డిటరెన్స్కి హెల్ప్ చేస్తాయని రాశారు. గుడ్ అండి. సో ఇక్కడ మీరు రాయగలగాలి, ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీ 2003 ఇలాగ రాసుకోగలగాలి. పేపర్లో రాసేటప్పుడు ఇంకా బొమ్మలు వేసుకోవడం ఏమన్నా వీలైతే పాయింట్స్ రూపంలో ఇట్లా రాసుకోగలగాలి. బట్ బాగుంది, ఇంకొద్దిగా స్పెసిఫిక్గా ఇక్కడ రాయాలి మీరు. నెక్స్ట్ చూడండి, రీసెంట్లీ డిఆర్డీఓ అగ్నిపీ స్టార్ట్ చేసింది. అగ్నిపీ గురించి రాశారు. దీని గురించి మీరు ఎక్కువ రాయాల్సిన అక్కర్లేదండి, దీని గురించి కాదు అడిగింది. సో మీరు ఇంట్రోలో రాశారు, అది సరిపోద్ది, ఇది తీసేయచ్చు. ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీ రాశారు. న్యూక్లియర్ ట్రయాడ్ ఎలా హెల్ప్ అవుతుంది, వెరీ గుడ్, బాగా రాశారు, నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్కి న్యూక్లియర్ ట్రయాడ్ అనేది ఉంది. న్యూక్లియర్ పాలసీ ఏంటి, న్యూక్లియర్ డిటరెన్స్ ఎలా వస్తుంది, ఇది మీరు 5 మార్క్స్కి అడిగినట్టండి, సగం క్వశ్చన్ కదా. సో ఇంకొంచెం ఎలాబరేట్ రాయాలి. రైట్, ఇది మన మెయిన్స్ క్వశ్చన్. ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఒకసారి చూసుకొని మెయిన్స్కి ఆన్సర్స్ రాయండి. 3rd వీడియోలో మళ్ళీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇచ్చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.